పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తొలిసారిగా జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణము, వార్డు సచివాలయం, జగనన్న పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాన్ని పరిశీలించారు. తొలుత పేరంపేట రోడ్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ ను పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని తెలియజేశారు. అనంతరం వార్డు నంబర్ 2 సచివాలయాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడి రిజిస్టర్ పరిశీలించారు. స్పందన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పథకాలకు సంబంధించి అర్హత అనర్హత లబ్ధిదారుల వివరాలను డిస్ప్లే బోర్డులో విధిగా ప్రదర్శించాలని తెలిపారు. పోలీస్ కేసుల నమోదు వివరాలను రిజిస్టర్లో నమోదు చేసే అనంతరం పరిష్కారం చేసిన విషయాన్ని కూడా పొందుపరచాలని మహిళలకు తెలిపారు. అదే ప్రాంతంలో చెరువు పారంబోకు నిర్మాణాలు చేపట్టి ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న స్థానికులు జిల్లా కలెక్టర్ ను కలిసి వన్ టైం సెటిల్మెంట్ ఉన్నా మాకు కూడా అవకాశం కల్పించాలని విన్నవించారు. డ్రైనేజీ పారుదల లేక ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ కు తెలియజేయగా వెంటనే శుభ్రం చేయించాలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. నిబంధనల మేరకు వన్ టైం సెటిల్మెంట్ అవకాశాన్ని పరిశీలించవలసిందిగా ఆర్డీఓకు తెలిపారు. అనంతరం మార్కండేయపురంలో ఏర్పాటు చేసిన జగనన్న పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఖాళీ స్థలంలో పార్కు ను అభివృద్ధి చేయాలని, అంగన్వాడీ సెంటర్ సచివాలయ నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. తయారు చేయడం జరుగుతుంది. మనకి వెస్ట్ గోదావరి జిల్లాలో దాదాపు 1100 లేఅవుట్స్ పైన మనకు ఉన్నాయి. దాంట్లో 110,000 మంది దాకా మన ఇల్లు స్థలాలు అలాట్ చేసి వాళ్ళకి ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 5 లేఅవుట్స్లో 1 లేఅవుట్ అనేది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఈ 5 లేఅవుట్స్లో కూడా రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి 50 లక్షల దాకా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది టెండర్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి అప్రోచ్ రోడ్డు వేస్తారు. హౌసెస్ అన్నీ కూడా చక్కగా స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్లో ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాము. మరియు ఎలక్ట్రిసిటీ పోల్ సంబంధించిన దానికి ఆల్రెడీ టెండర్స్ కంప్లీట్ అయ్యి రెడీగా ఉంది. సో బెనిఫిషియరీ అందరూ కూడా ఎంత తొందరగా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారు. ఈ చక్కగా మున్సిపాలిటీ పరిధిలో ఒక కొత్త వార్డు లాగా ఇది తయారవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 400 మందికి ఇల్లులు వస్తున్నాయి. మరియు ఒక 900 పైన టిట్కో హౌసెస్ కూడా రెడీ అవుతున్నాయి. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చక్కగా ఇక్కడ ఒక 1100 మంది ఫ్యామిలీస్ దాకా ఇక్కడ నివాసం ఉండడానికి వీలుంటుంది. ఇక్కడ ఒక మంచి పార్క్ మరియు అంగన్వాడీ సెంటర్, సచివాలయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా ఒక వార్డు లాగా దీన్ని తయారు చేయడానికి అవకాశం ఉంది. మరి ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ కన్స్ట్రక్షన్ కూడా చక్కగా జరుగుతుంది. అది కూడా ఇన్స్పెక్షన్ జరిగింది. మరి ఇప్పుడు కేఆర్పురం వెళ్తున్నాను. ఐటీడీఏ పరిధిలో మన 2 మండల్స్ ఏది ఉన్నాయో ఆ మండల్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. అక్కడ నుంచి వస్తున్నప్పుడు మిగతా మండల్స్ ఏది ఉన్నాయో అన్ని మండల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది.